పాపం నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకి చాలా ఇబ్బంది వచ్చింది కదా టిక్కెట్ కూడా లేని దైన్య పరిస్థితిలో పడిపోయిన ఆయన్ని బుజ్జగించడానికి కాస్త మళ్ళీ తమ లైన్లో ట్రాప్లో పెట్టుకుని ఆయనతోటి జగన్ని బూతులు తిట్టించడానికి ఏమో ఆంధ్రవేతి రాధాకృష్ణ గారు ఆయనకి ఒక ఆయన మీద ఏదో కనికరం ఉన్నట్టు ఒక వార్త రాశాడు చాలా ఆసక్తికరంగా ఉంది రఘురామ కృష్ణరాజుకి పశ్చిమ జిల్లాలో పశ్చిమ గోదావరిలోనే అంటే నర్సాపురం లోకసభ స్థానంలోనే అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వొచ్చు అని ఆయన బుద్ధగించడానికి ప్రయత్నం చేశారు బహుశా ఖచ్చితంగా ఒకటి జరిగి ఉండాలి రఘురామకృష్ణరాజు గారు ఖచ్చితంగా ఆంధ్ర యువత రాధాకృష్ణ గారి ఫోన్ చేసి నానా తిట్లు తిట్టుండాలి ఇంత అన్యాయం చేస్తావా నువ్వు అంటే రాధాకృష్ణ గారికి ఫోన్ చేశారంటే చంద్రబాబు గారికి తరఫున ఆయన ఉంటాడు కాదు చంద్రబాబు గారి చేసినట్లు లెక్క కదా ఆయన తిట్టుండాలి ఇంత అవమానం జరిగింది నేను మీకోసం ఇంత ఇంత ఘోరంగా ఇంత నీచంగా జగన్ గారిని దూషించేవాడిని ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు అన్నీ తప్పు చేసినట్లు అయిపోయింది అని ఆయన ఉండాలి రత్సబండ పెట్టి నేను నా నాన్న రచ్చదత్స చేస్తే ఇప్పుడు నాకు ఎంత ఘోర అవమానమా పరాభవమా నిజంగానే నాకు వెనుపొడి పుడుస్తారా చంద్రబాబు గారు రాధాకృష్ణ గారు కలిసి ఆయన ఫీల్ అయ్యి అదే విషయాన్ని రాధాకృష్ణ గారి దగ్గర మొత్తుకుని ఉండాలి రాధాకృష్ణ గారు వెంటనే ఆయన్ని కాస్త చెప్తారు కదా ఏమంటారు దెబ్బగొట్టి మళ్ళీ బొత్తిగించడం గిల్లి బొత్తిగించడం అని ఇట్లా అంటారు కదా ఈ ఆ ప్రక్రియలో భాగంగా ఇవాళ ఒక వార్త రాసేసారు ఏమని అసెంబ్లీ సీట్ ఇస్తారని అక్కడ అసెంబ్లీ సీట్లు నర్సాపురం జ ఆల్రెడీ ఇచ్చేశారు జనసేనకి పాలకొలు టీడీపీ రామానాయుడు తణుకు రాధాకృష్ణ గారికి ఇచ్చేశారు తాడేపల్లి జనసేనకి ఇచ్చేశారు ఇక భీమవరం జనసేనకే ఇచ్చారు టీడీపీలోంచి వెళ్ళిన ఆయనకి ఇచ్చారు ఇచ్చారు కదా ఇక మిగిలింది ఉండి ఉండిలో శివ ఇప్పటికే గొడవ అవుతోంది ఒక ఆయన రామరాజు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనకి ఇచ్చారు ఇంకో ఆయన శివరామరాజు గారు నాకు ఇవ్వలేదని చెప్పి ఆయన గొడవ చేస్తున్నాడు ఇండిపెండెంట్గా చేస్తారు వీళ్ళిద్దరిని తీసేసి ఇప్పుడు మరి రఘురామకృష్ణరాజు గారికి ఇస్తారా ఇదేందో అర్థం కావట్లేదు మరి నిజంగా అట్లా చేస్తే చేస్తే ఈయన ఒప్పుకుంటాడు అసలు ఈయన జాతీయ నాయకుడిగా ఫీల్ అయ్యేవాడు కదా జాతీయ స్థాయిలో లోక్సభ స్థాయిలో పార్లమెంట్ స్థాయిలో ఢిల్లీ స్థాయిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ అసెంబ్లీ అనే గల్లీ స్థాయికి తీసుకొస్తాడా రాధాకృష్ణ గారు ఏమో తీసుకొస్తారేమో అంటే మామూలుగా లోక్సభ క్యాండిడేట్లు అసెంబ్లీకి రాకూడదని నేను అన్నాను అట్లాగే అసెంబ్లీ వాళ్ళు లోక్సభకు వెళ్ళ వెళ్ళకూడదని నేను చెప్పను కానీ రా రఘురామకృష్ణరాజు గారు ఢిల్లీలో రత్స పండబెట్టి రోజు రచ్చరత్స చేశాడు కాబట్టి ఆయన స్థాయి పైగా ఆయన ఢిల్లీలో స్పీకర్ని అందరినీతోటి ఆయనకున్న బీజేపీ పెద్ద పెద్ద వాళ్ళతో ప్రైమ్ మినిస్టర్ కానీ అందరితోటి పరిచయాలు ఉన్నాయని చెప్పుకుంటాడు కదా అలాంటి ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఉండిలో పడేస్తానని చెప్ చెప్తున్నారు మరి అది నిజమా ఒకటిదో తెలీదు బట్ టెంపరీగా ఏదో మాయ చేయడానిక లేకపోతే నిజంగా ఇస్తారా నిజంగా ఇస్తే ఆళ్ళిద్దరిని ఒప్పిస్తాడా సో ఆళిద్దరి మధ్య గొడవ ఉంది కాబట్టి మూడో వ్యక్తిగా ఈయన్ని పెడతారా ఒకవేళ నిజంగా పెడితే లేదు టెంపరీగా ఈయన ఈయన నోరు ఇచ్చేసి తర్వాత చూసుకోవచ్చులే అని వదిలేస్తారా దీనికంటే దీని అంతటికంటే ఇంకొక ఐడియా బాగానే ఉండొచ్చేమో ఆలోచించుకుంటే బెటర్ రఘురామకృష్ణరాజు ఎందుకంటే ఎట్లాగో గెలుస్తారా లేదనేది పక్కన పెడితే గెలిచే అవకాశం లే లేకపోయినప్పటికీ ఆయనకి ఢిల్లీలో రత్స వచ్చినంత ప్రచారం వచ్చే అవకాశం ఉంది కడప లోక్సభకు పోటీ చేస్తే బ్రహ్మాండమైన ప్రచారం అయితే వస్తుందో రఘురామకృష్ణరావు దగ్గర కడపొచ్చి చేశారు అని ఓ ప్రచారం వస్తుంది ఇప్పుడు అది ఇంకా కర్రారు కాలేదు కాబట్టి ఎందుకంటే విజయనగరం ఇవ్వరని రాధాకృష్ణ గారు రాసిస్తాడు నిజానికి ఇవ్వచ్చు విజయనగరం ఇవ్వవచ్చు లేదా విశాఖపట్నానికి విశాఖపట్నం బీజేపీకి ఇచ్చి జీవెల్ నరసింహు వారికి ఇచ్చి నరసాపురం ఇవ్వొచ్చు ఇవ్వచ్చు కదా అక్కడ భరత్ గారికి బాలకృష్ణ గారు అల్లుడనే కదా ఆయన అంత జాగ్రత్తగా చూసుకుంటుంది మరి కృష్ణరాజుని ఎందుకు చూసుకోలేదు ఆయన పైగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముందే చెప్పారు కదా నేను నేను ఈ పార్టీల తరఫు నుంచి పోటీ చేయబోతున్నాను వాళ్ళ ముందే చెబుతున్నాను అన్నారు కదా ఇప్పుడు చివరికి పరుగు వాళ్ళిద్దరు నవ్వుకున్నారు అప్పుడే నాకు నేను ఆ వీడియో చూస్తే ఏంది ఇట్లా చెబుతున్నాడు పిచ్చి ఉంది అన్నట్టుగా నవ్వుకున్నట్టుగా నాకు అనిపించింది కరెక్ట్గా అదే చేశారు ఇద్దరు పవన్ కళ్యాణ్ ఇవ్వలేదు చంద్రబాబు గారు ఇవ్వకుండా ఆయన్ని ఈ రకంగా ఆయ ఇప్పుడు జగ జగన్ గారి దగ్గర నిజంగా ఆయనకి అవమానం జరిగిందో లేదో కానీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళయితే మా పార్టీలో చేరావో పెట్టావు నీకెందుకు ఇవ్వాలి అని వాళ్ళు అన్నారు సో మొత్తం మీద ముగ్గురు కలిసి ఇన్ని ఘోరంగా పరాభవం వెనుపోతానండి లేదా పరాభవం చేసినా పాపం ఆయన ఇప్పుడు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో నేను చంద్రబాబు గారు వెనకాలే ఉంటాను అని పాపం బాధపడతారు రోదిస్తూ చెప్పినటువంటి తీరు కొంచెం నిజంగానే ఇంత కష్టపడి జ వాళ్ళ కోసం ఇంత రచ్చరచ్చయి తన పరువు అంతా పోగొట్టుకుని తన సామాజిక వర్గంలో అప్రతిష్ట పాలైనప్పటికీ కూడా ఇంత చేసిన ఆయనకి ఈ రకంగా జరిగింది ఇప్పుడు అసెంబ్లీ సీట్ అంటున్నారు ఇదైనా ఇస్తారో లేదో తెలియదు కానీ దీనికంటే బెటరు కడపకెళ్ళి అక్కడ పోటీ చేసి ప్రచారంలో ఉన్న ఉంటే బెటర్ ఏమో మరి దాని ఇష్టం అనుకోండి ఏదో సరదాగా ఈ ఆలోచన చెప్పాను సో మొత్తం మీద ఒకటి మాత్రం వస్తాం రఘురామకృష్ణం రాజు ఖచ్చితంగా తనను వెన్నుపోడి పొడిశారని ఫీల్ అవుతున్నాడు అందుకే ఆయన్ని బొత్తికించడానికి రాధాకృష్ణ రంగంలో దిగి ఈ వార్త రాశారేమో నాకు అనిపిస్తుంది